నిరుపేద కుటుంబాలు ఆత్మాభిమానంతో జీవించాలన్న లక్ష్యంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అందులో భాగంగానే 6 నెలల కిందటి నల్గొండ పట్టణంలో విల్లాలను తలపించేలా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసింది. ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో ఇండ్ల పంపిణీ అర్ధాంతరంగా అయిపోయింది. ప్రొసీడింగ్ పత్రాలు అందుకున్న వారు నెలలు కావస్తున్నా ఇండ్ల తాళాలు ఇవ్వడం లేదని లబ్ధిదారులు ఆందోళన చేస్తున్నారు. ఇక మా ఇండ్లు మాకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుపేద కుటుంబాలు ఆత్మగౌరవంతో బతికే విధంగా గత బీఆర్ఎస్ సర్కార్ డబుల్ బెడ్ ఇండ్లను అద్భుతంగా నిర్మించింది. నల్గొండ జిల్లా కేంద్రమైన నడిబొడ్డున కలెక్టరేట్ కార్యాలయం వెనుక భాగంలో 13 ఎకరాల విశాలమైన స్థలంలో 500 ఇళ్లను సర్వాంగ సుందరంగా నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వీటిని అర్హులైన పేదలకు అందించేందుకు గత సంవత్సరం మే నెలలో మున్సిపాలిటీలోని 48 వార్డులు స్పెషల్ క్యాంపులను ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించారు. వాటిని పరిశీలించి అందులో అర్హులైన వారిని పరిగణనలోకి తీసుకున్నారు. రిజర్వేషన్ల ప్రకారం డ్రా సిస్టమ్ ద్వారా జిల్లా కలెక్టర్ 500 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అప్పటి నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను కలెక్టరేట్ లోనే అందజేశారు. పూర్తి పారదర్శకంగా నిజమైన అర్హులకు మాత్రమే ఇండ్లు అందేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలు ఈ ప్రక్రియ అంతా పకడ్బందీగా జరిగింది. అర్హులైన లబ్ధిదారులకు బీఆర్ఎస్ అధినేత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా గృహప్రవేశ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులు అప్పటి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్లాన్ చేశారు. కానీ ఈలోపే ఎన్నికల హడావిడి మొదలైంది. ఇండ్ల తాళాలను లబ్ధిదారులకు అందచేయాలని అనుకునేలోపే ఎన్నికల కోడొచ్చింది. దీంతో ఆ ప్రక్రియ అంతా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఇప్పుడు లబ్ధిదారులు ఆందోళన బాట పట్టారు. అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు ఎంపికైన లబ్ధిదారులు. ఎన్నికలైపోయాయని ఎంపిక చేసిన తమకు ఇళ్లను కేటాయించాలని కోరుతున్నారు. గృహ ప్రవేశం చేసుకునేలా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం పూర్తయి 3 సంవత్సరాలు కావస్తుంది. మరికొంత కాలం ఇండ్లు నిరుపయోగంగా ఉంటే నివాసానికి పనికిరాకుండా పాడవుతాయని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. నల్గొండ ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలగచేసుకుని తమకు ఇళ్ల తాళాలు అప్పచెప్పి గృహ ప్రవేశం చేసుకునేలా సహకరించాలని కోరుతున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని మరి అయితే గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి నిరుపేదలకు మరి వరంగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు దాదాపు 8-9 లక్షలతో వ్యయంతో కట్టి మరి ఈరోజు అందుబాటులో ఉన్నాయి. గత ప్రభుత్వమే మరి పేదలందరికీ లబ్ధిదారులను ఎంక్వైరీ చేసింది. దాదాపు 700-800 ఇండ్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ గత ప్రభుత్వమే గత ఉన్న ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు ఇచ్చేది ఉండే, కానీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అక్కడ ఆగిపోయినాయి. కానీ ఇప్పటికైనా ఈ యొక్క జిల్లా మినిస్టర్ మరి ముఖ్యంగా నియోజకవర్గ నల్గొండ ఎమ్మెల్యే అయినటువంటి కోమటి వెంకరెడ్డి ఆరే ఆర్ఎంపీ మినిస్టర్ ఉన్నారు కాబట్టి మరి ఆయన చొరవ తీసుకొని నిరుపేద లబ్ధిదారులందరికీ కూడా ఆ ఇండ్లు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే పేదలు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు మాకు ఇండ్లు వస్తుందని చెప్పేసి. కానీ ఈరోజు వెంకయ్య గారు చొరవ తీసుకొని ఆర్ఎంపీ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి నిరుపేద లబ్ధిదారులకు ఇస్తే వాళ్ళు ఒక వరంగా భావించి కేసీఆర్ గారు కట్టారు కాబట్టి ఏవైనా కానీ నిరుపేద ప్రజల కోసం ప్రభుత్వాలు ఏర్పడతాయి కాబట్టి నిరుపేద ప్రజల కోసం కట్టినటువంటి ఇండ్లను లబ్ధిదారులకు ఎంపిక చేసి తొందరగా ఇస్తే బాగుంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకల సౌకర్యాలతో విల్లాలను తలపించే విధంగా చక్కని పొదరిల్లులను నిర్మించి ఇవ్వటంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 22 బ్లాకుల్లో 500 ఇళ్లను నిర్మించారు. అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఎప్పటికప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులను పర్యవేక్షించారు. ఇండ్లను అనుకున్న సమయానికంటే ముందే పూర్తి చేయించారు. 500 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నాణ్యతలో రాజీ పడకుండా నిర్మాణం పూర్తి చేశారు. ప్రతిదీ క్వాలిటీ కంట్రోల్ అధికారులు సర్టిఫై చేసిన తర్వాతే పనులను చేయించారు. ఆల్రెడీ కట్టి 700-800 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్. అవి మననే ఇచ్చేది ఉండే ఎలక్షన్ కోడ్ వల్ల జాప్యం జరిగింది. అవి ప్రస్తుతం ఇప్పుడైనా మా లాంటి లబ్ధిదారులకి ఆ ఇల్లు ఇచ్చి ఈ గవర్నమెంట్ అయినా త్వరగా లబ్ధిదారులకు ఇచ్చి ఉపయోగం మాకు మాలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. నల్గొండ పట్టణంలో కరోనా తర్వాత నుంచి రూమ్ రెంట్లు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఈ ప్రస్తుతం నల్గొండ దగ్గరలో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ప్రజలందరికీ ఇచ్చి ఇక ఒక్కో డబుల్ బెడ్రూమ్ ఇల్లు 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.
ఒక్కో ఇంట్లో రెండు బెడ్రూమ్లు, ఒక హాల్, రెండు అటాచ్డ్ బాత్రూమ్లు, ముందు కొంత విస్తీర్ణంలో వరండా ఏర్పాటు చేశారు. అలాగే నిరంతరాయంగా మంచినీరు సరఫరా అయ్యేందుకు రెండు వేర్వేరు పైప్లైన్లు, నల్లాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు విల్లాలను తలపిస్తున్న ఈ కాలనీలు విశాలమైన 40 ఫీట్ల రోడ్లను నిర్మించారు. శానిటేషన్, మరుగునీరు పారేందుకు ప్రత్యేక కాల్వ, ఎలక్ట్రిసిటీ కోసం ప్రత్యేక లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను నిర్మించారు. పేదవారు ఆత్మాభిమానంతో జీవించే విధంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్ప సిద్ధికి అనుగుణంగా ఇళ్లను నిర్మించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుని తమకు ఇళ్లను అప్పచెప్పాలని లబ్ధిదారులు కోరుతున్నారు.